కరోనా ఉద్రిక్తత దృష్ట్యా రాష్ట్ర ప్రభుత్వం పాక్షిక కర్ఫ్యూ అమలు చేస్తుందని, ప్రజలు కర్ఫ్యూ సమయంలో అత్యవసరం అయితేనే తప్ప ఇళ్ల నుండి బయటకు రావద్దని అమలాపురం డీఎస్పీ వై మాధవరెడ్డి కోరారు. రావులపాలెం సెంటర్లో ఆయన కర్ఫ్యూ అమలును సీఐ వి కృష్ణతో కలిసి పర్యవేక్షించారు. జాతీయ రహదారిపై వెళ్లే వాహనాలను ఆపి వాహనదారులకు కౌన్సిలింగ్ ఇచ్చారు. ఇంత ప్రమాదకర పరిస్థితుల్లో నిబంధనలు అతిక్రమించి రోడ్లపై తిరుగుతున్న వారిపై ఆగ్రహం వ్యక్తం చేశారు, జరిమానాలు విధించారు. ఈ సందర్భంగా డీఎస్పీ మాధవరెడ్డి మాట్లాడుతూ కర్ఫ్యూ అమల్లో భాగంగా ఉభయ గోదావరి జిల్లాల సరిహద్దు అయిన రావులపాలెం మండలం గోపాలపురం వద్ద జాతీయ రహదారిపై ప్రత్యేక చెక్పోస్ట్ ఏర్పాటు చేస్తామన్నారు. కట్టుదిట్టంగా కర్ఫ్యూ అమలు చేస్తామన్నారు. ఉదయం 6 గంటల నుండి 12 గంటలలోపు బయట పనులు చక్కబెట్టుకోవాలని, ఆ సమయం దాటాక రోడ్లపై తిరిగితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ప్రజలకు మనం ఎంతగానో అవగాహన కల్పిస్తున్నాం. అనవసరంగా బయటకు రావద్దు ఈ కరోనా విపత్కర సమయంలో. అనవసరంగా మీ మూమెంట్ చేయొద్దండి. ఏదైనా అత్యవసరం అయితే తప్ప బయటకు రావద్దు చెప్తున్నాం. అయినా కానీ పదే పదే వాళ్ళు వస్తున్నారు. వాళ్ళందరికీ మేము కౌన్సిలింగ్ ఇస్తున్నాం, మరి ఫైల్ కూడా వేస్తున్నాం. మరీ అనవసరంగా వచ్చిన వాళ్ళ మీద మేము మరీ ఎఫ్ఐఆర్ కూడా రిజిస్టర్ చేయడం జరుగుతుందండి. ఈ రావులపాలెం సంబంధించి మనకి ఇది ఇక్కడ గోపాలపురం దగ్గర ఇంటర్ డిస్ట్రిక్ట్ చెక్పోస్ట్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. దాని ద్వారా కూడా ఈ మనకు రోజు 12:00 నుంచి మార్నింగ్ 6 వరకు కట్టుదిట్టమైన కర్ఫ్యూని అమలు చేయడానికి అన్ని విధాలుగా మేము ప్లాన్ చేసుకున్నాం. దాని విధంగానే ఎక్కడెక్కడ చెక్పోస్టులు, తర్వాత వెహికల్ చెక్స్ కండక్ట్ చేస్తూ వాళ్ళందరినీ డిస్కరేజ్ చేయడానికి అన్ని విధాలుగా ప్రయత్నిస్తున్నాం. మళ్ళీ ఈ మీడియా తరఫున, మీడియా మిత్రుల తరఫున, అందరి తరఫున మళ్ళీ ప్రజలకందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం, అనవసరంగా బయటికి రావద్దండి. మీ కోవిడ్ లక్షణాలు ఉంటే తక్షణమే ధైర్యంగా ఉండండి, తక్షణమే డాక్టర్ సంప్రదించండి, మీ కోవిడ్ టెస్ట్ చేయించుకోండి. మీకు తీవ్రత మీ అంటే ఆరోగ్య తీవ్రతను బట్టి డాక్టర్ సలహా మేరకు నడుచుకోండి. అంతేగాని ఇలా బయటికి అనవసరంగా బయటికి రావద్దని ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం.